ట్రిపుల్ జంప్. నెక్స్ట్ ట్రిపుల్ జంప్, ట్రిపుల్ జంప్ వచ్చేసరికి కంప్లీట్గా లాంగ్ జంప్ ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా కూడా ఇక్కడ కూడా ఏమవుతుందంటే రన్వే ఉంటుంది. సేమ్ లాంగ్ జంప్ ఎటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయో, ప్లాస్టిక్ ఇంటీరియర్ బోర్డు కానీ లేకపోతే విత్ కానీ అదేవిధంగా ఆల్ ల్యాండ్ సేఫ్ విత్ కానీ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏది మారుతుందో అది మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏది చేంజ్ అవుతుందో అది మాత్రం డేటా మాత్రం చెప్తాను. మిగతా అన్ని సేమ్ టు సేమ్, లాంగ్ జంప్లో ఏ విధంగా ఉందో ట్రిపుల్ జంప్లో అదే విధంగా మాదిరిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మారవలసిన డేటా ఏమిటి అంటే ఒకటే మారుతుంది. ఏంటి? టేకప్ బోర్డు నుండి, టేకప్ బోర్డు నుండి కంప్లీట్గా టేకప్ బోర్డు నుండి పిట్టికి, టేకప్ బోర్డు నుండికి పిట్టికి ఇలా మధ్య దూరము ఎంత అంటే మినిమం అనేది మెన్నకు వచ్చేసరికి 13 మీటర్లు ఫర్ మెన్. అదే ఉమెన్కి వచ్చేసరికి, ఇక్కడ ఉమెన్కి వచ్చేసరికి ఉమెన్ 11 మీటర్స్ ఉండడం జరుగుతుంది. టేకప్ బోర్డుకును అదేవిధంగా లేదా ప్లాస్టిక్ ఇండికేటర్ కలుగుతుంది, ప్లాస్టిక్ ఇండికేటర్ బోర్డు నుండికి టేకప్ బోర్డుకి ఇలా మధ్య దూరము మెన్నకు అనేది 13 మీటర్లు, ఉమెన్కి అనేది 11 మీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒక డేటా. నెక్స్ట్ ఇంకో డేటా వచ్చేసరికి కంప్లీట్గా ప్లాస్టిక్ ఇండికేటర్ బోర్డు నుండి, ప్లాస్టిక్ ఇండికేటర్ బోర్డు నుండి కంప్లీట్గా పిట్టికి చివర భాగంలో, పిట్టికి చివర భాగం వరకు, పిట్టికి చివర భాగం వరకు ఇలా మధ్య దూరం ఎంత, మధ్య దూరం ఎంత, మెన్నకు వచ్చేసరికి మెన్నకు వచ్చేసరికి 21 మీటర్స్ వస్తుంది. అదేవిధంగా ఉమెన్కి వచ్చేసరికి, ఉమెన్కి వచ్చేసరికి 19 మీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంతే, మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా సేమ్ అంటే ప్లాస్టిక్ ఇండికేటర్ బోర్డు నుండి పిట్టికి ఇలా మధ్య దూరం ఎంత, మెన్నకు వచ్చేసరికి మెన్నకి 13 మీటర్స్ మెన్నకి, అలాగే ఉమెన్కి వచ్చేసరికి 11 మీటర్స్. అయితే కంప్లీట్ ఇండికేటర్ బోర్డు నుండి కంప్లీట్గా పిట్టి యొక్క చివరికి ఇలా మధ్య దూరం ఎంత ఉంటే మెన్నకి 21, ఉమెన్కి అనేది 91 మీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది అంత మీద ఉంటే సేమ్ టు సేమ్. ఓకే, స్కిల్స్ చూసుకోవచ్చు, అంటే స్టైల్స్ చూసుకోండి. స్టైల్స్, స్టైల్స్ చూసేటట్లయితే సేమ్ ఏముంటుంది, హెచ్ కిక్ ఉంటుంది, హెచ్ కిక్ ఉంటుంది, అలాగే హ్యాంగింగ్ ఉంటుంది, హ్యాంగింగ్ ఉంటుంది, అదేవిధంగా సైలింగ్ కూడా ఉంటుంది, సైలింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక స్టైల్. అదే ల్యాండింగ్ స్టైల్స్ కూడా సేమ్ మాదిరిగా, అదే మాదిరిగా ఉంటుంది. ల్యాండింగ్ సైడ్ ఫాల్ ల్యాండింగ్, సైడ్ ఫాల్ ల్యాండింగ్, తర్వాత ఉండేది ఏంటంటే స్కూప్, తర్వాత స్కూప్, తర్వాత ఏముంది కొలాప్స్, కొలాప్స్ కూడా. ఈ మూడు కూడా కంప్లీట్గా లాంగ్ జంప్ ఏ విధంగా ఉంటుందో అదే ట్రిపుల్ జంప్ కూడా సేమ్ అదే స్టైల్స్ కూడా ఉంటుంది. అయితే ఎక్కడ ఈ స్టైల్స్ ఉపయోగిస్తారు అంటే అట్ ద టేకప్ బోర్డు, ఫస్ట్ టేకప్ కాదు. ఫస్ట్ టేకప్ బోర్డు అనేది ఎప్పుడు చేయదు, అంటే పిట్టికి బిఫోర్ జంప్ అవుతున్నప్పుడు మాత్రమే, ఈ భాగం దగ్గర మాత్రమే, ఈ భాగం దగ్గర మాత్రమే ఖచ్చితంగా హెచ్ కిక్ కానీ లేదా సైలింగ్ కానీ లేదా హ్యాంగింగ్ కానీ స్టైల్ చేయడం జరుగుతుంది. ఈ భాగం దగ్గర మాత్రమే చేయడం జరగదు ట్రిపుల్ జంప్లో, ట్రిపుల్ జంప్ అనేది జరగదు. స్కిల్స్ చూసినట్లయితే ఫస్ట్ స్కిల్స్, స్కిల్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. స్కిల్స్, స్కిల్స్ చూసినట్లయితే ఫస్ట్ అనేది అప్రోచ్, అప్రోచ్. సెకండ్ వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ అది హోపింగ్, హోపింగ్. థర్డ్ వచ్చేసరికి స్టెప్, థర్డ్ వచ్చేసరికి స్టెప్, తర్వాత జంప్, తర్వాత జంప్ అండ్ ల్యాండింగ్, ల్యాండింగ్. అప్రోచ్ అనేది 1, హోపింగ్ అనేది 2, స్టెప్ అనేది 3, జంప్ అనేది 4, ల్యాండింగ్ అనేది 5. ఇది కంప్లీట్ అనేది మొత్తం స్కిల్స్లో వచ్చేసరికి 5 స్టైల్స్ మనం చూపించుకున్నాం, 5 స్టైల్స్ మనం చూపించుకున్నాం. ఈ 5 స్టైల్స్ ఇదే మేజర్ మధ్య మనము ఇమేజ్ మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండదు. ఒక్కసారి మీరు చూడండి ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఇండికేటర్ బోర్డు తెరవేసరికి చేయడం జరిగింది, ఏమవుతుంది ఇక్కడ అప్రోచ్ రావడం జరిగింది, ఇక్కడ నుండి ఇక్కడ అప్రోచ్ రావడం జరిగింది. ఇది అప్రోచ్, ఇదండి అప్రోచ్.
ఇది ఎప్పుడు అవచ్చు. ఇక్కడ ఈ స్టెప్ వస్తుంది కదండి, ఈ స్టెప్ వచ్చరికి ఇక్కడ నుండి ఈ స్టెప్ భాగాన్ని హూపింగ్ అంటారు దీన్ని. హూపింగ్ ఏమంటారు? హూపింగ్. ఇది హూపింగ్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత, హూపింగ్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాం మనము, ల్యాంగ్ స్టెప్స్ వేస్తుంది ఇక్కడ. దీన్ని స్టెప్స్ అంటారు. ఈ విధంగా చేసేదాన్ని స్టెప్స్ తీయడం అంటారు. అంటే లెగ్స్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు, లెగ్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు, స్టెప్స్ అవుతుంది. స్టెప్స్ అయిన తర్వాత నేరుగా ఇక్కడ పడుతుంది, మళ్ళీ జంప్ చేయడం జరిగింది. జంప్స్, మళ్ళీ జంప్ చేయడం అనేది జరిగింది. జంప్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ అనేది చేశారు. ఇక్కడ ల్యాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ యొక్క ట్రిపుల్ జంప్స్ యొక్క స్కిల్స్. ట్రిపుల్ జంప్స్ యొక్క స్కిల్స్, ఫస్ట్ అనేది అప్రోచ్. అప్రోచ్ అయిన తర్వాత ఏమవుతుంది? హోపింగ్. ఒక లెగ్ తీశారు, హోపింగ్ తర్వాత ఏమవుతుంది? స్టెప్. ఏమవుతుంది? స్టెప్ తీశారు. స్టెప్ చేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అగైన్ జంప్ చేశారు. జంప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టైల్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. హ్యాంగింగ్ స్టైల్స్ ఉపయోగిస్తారు, లేదా సైలింగ్ స్టైల్ ఉపయోగిస్తారు, లేదా హ్యాంగింగ్ స్టైల్ సైలింగ్ హిచ్ కిక్ కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ల్యాండింగ్. సో ఇది కంప్లీట్ అనేది ట్రిపుల్ జంప్ సంబంధించిన యొక్క మెజర్మెంట్స్ కాకుండా, సేమ్ అదే మాదిరిగా లాంగ్ జంప్ ఏ విధంగా మెజర్మెంట్స్ ఉంటుందో, ట్రిపుల్ జంప్ అదే విధంగా మెజర్మెంట్స్ ఉంటుంది. ట్రిపుల్ జంప్ ఏవేవి ఉంటాయో, ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయో అవి మాత్రం మనం చెప్పాము. ఏం చెప్పామంటే, టేక్అప్ బోర్డు నుండి పిట్టి మొదటి భాగంకి చివరి ఎంత దూరం, మెన్నకి ఎంత ఉంటుంది 13 మీటర్లు, ఉమెన్కి ఎంత ఉంటుంది 11 మీటర్స్ ఉంటుంది. అలాగే టేక్అప్ బోర్డు నుండి ప్లాస్టిక్ ఇంటి బోర్డు నుండి వేస్ట్ ఇంటి బోర్డు నుండి పిట్టి యొక్క చివరి పిట్టి ఎండింగ్ పాయింట్ యొక్క మధ్య దూరం ఎంత అంటే, మెన్నకు వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం అంటే 21 మీటర్స్ చెప్పుకున్నాం, ఉమెన్కి వచ్చేసరికి మనం 19 మీటర్స్ అని చెప్పడం జరిగింది. ఇది మాత్రమే, ఏది అవసరం ఉందో లాంగ్ జంప్ కంటే ట్రిపుల్ జంప్ ఏది ఎక్కువ ఉందో, ఏ పాయింట్ ఉందో అది మాత్రం మనం చెప్పడం జరిగింది. ఇక రూల్స్ వచ్చేసరికి సేమ్, లాంగ్ జంప్ మనం ఏ విధంగా రూల్స్ చెప్పామో ట్రిపుల్ జంప్ కూడా అదే మాదిరిగా రూల్స్ ఉన్నాయి, అదే మాదిరిగా రూల్స్ ఉన్నాయి. అయితే స్లీపింగ్ లెగ్ అనే పదము దేనికి సంబంధించింది? స్లీపింగ్ లెగ్ అనే పదము దేనికి సంబంధించింది అంటే ట్రిపుల్ జంప్కి సంబంధించింది. స్లీపింగ్ లెగ్, స్లీపింగ్ లెగ్, స్లీపింగ్ అనే పదం దేనికి సంబంధించింది? ట్రిపుల్ జంప్, ట్రిపుల్ జంప్కి సంబంధించింది. తర్వాత హోపింగ్ అనే పదం దేనికి సంబంధించింది? హోపింగ్, హోపింగ్ అనే పదం కూడా దేనికి సంబంధించింది అంటే ట్రిపుల్ జంప్కి సంబంధించింది. ఓకే, సో ఇటువంటి పదాల టర్మ్స్ కూడా మనకి ఎందుకు చెప్పామంటే, స్లీపింగ్ అనే పదం ఉన్నప్పుడు ఒక లెగ్ అయితే ఎప్పుడైతే నువ్వు జంప్ చేస్తావో, ఎనదర్ లెగ్ అనేది రెస్ట్లో ఉంటుంది. ఎనదర్ లెగ్ అనేది ఏదైతే నువ్వు జంప్ హోపింగ్ చేస్తావో, ఆ హోపింగ్ అనే స్టెప్ ఆపోజిట్ స్టెప్ అనేది రెస్ట్లో ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటారంటే స్లీపింగ్ లెగ్ అని అంటారు. ఓకే, స్లీపింగ్ లెగ్ అయిన తర్వాత హోపింగ్ తీసిన తర్వాత అదే స్లీపింగ్ లెగ్ అనేది స్టెప్ తీయడానికి, ఎక్స్టెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఎక్స్టెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దెన్ స్టెప్ అంటారు. సో అందుకే ఇక్కడ ఒక టర్మ్స్ పెట్టుకోవడం అంటే ఆ టర్మ్స్ అనేది ఏ గేమ్కి సంబంధించింది, లేదా ఏ ఈవెంట్కి సంబంధించింది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందుకే స్లీపింగ్ లెగ్ అనే పదం దేనికి సంబంధించింది? ట్రిపుల్ జంప్కి సంబంధించింది. హోపింగ్ అనే పదం దేనికి సంబంధించింది? ట్రిపుల్ జంప్కి సంబంధించింది. ఇక మిగతావన్నీ కామన్ స్టైల్స్, టెక్నిక్స్, అలాగే ల్యాండింగ్ స్టైల్స్, మిగతా లాంగ్ జంప్కి ఏ విధంగా ఉన్నాయో ట్రిపుల్ జంప్ కూడా అదే మాదిరిగా ఉంటాయి, అదే రూల్ గుర్తిస్తుంది. మోర్ దాన్ 8 అయితే 3 ఛాన్సెస్, అలాగే 8 కన్నా తక్కువ మంది వస్తే 6 ఛాన్స్ అవ్వడం జరుగుతుంది. టై అయితే సెకండ్ బెస్ట్, ఇంకా టై అయితే సెకండ్ బెస్ట్, ఇంకా టై అయితే ఆనెస్ట్ బెస్ట్. సేమ్ లాంగ్ జంప్ ఏ విధంగా ఉందో ట్రిపుల్ జంప్కి అదే మాదిరి కూర్చొని అది వర్తిస్తుంది.